వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది ఐదవ రోజైన ఇవాళ మాడుగుల అవనిగడ్డ చిత్తూరులో బస్సు యాత్ర కొనసాగనుంది మాడుగులలో మంత్రి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతోంది ఈ యాత్రలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంత్రులు బొత్స ధర్మాన రాజన్న దొర పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కె కోటపాడులో మంత్రులు మీడియా సమావేశం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు మాడుగులలో బహిరంగ సభను నిర్వహిస్తారు చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు మంత్రులు పెద్దిరెడ్డి నారాయణస్వామి అంజద్ బాషా పాల్గొంటారు ఇక అవనిగడ్డలో సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభిస్తారు అనంతరం బస్ స్టాండ్ వరకు పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటలకి బహిరంగ సభ ఉంటుంది మంత్రులు ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు మంత్రి మేరుగు నాగార్జున కారుమూరు నాగేశ్వరరావు ఎంపీ నందిగాం సురేష్ తదితరులు హాజరవుతారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం మధు చెప్పండి ఐదవ రోజు సామాజిక సాధికార యాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అప్డేట్స్ ఏంటి కవిత మనం చూస్తున్న ఇప్పటికే సామాజిక సాధికారక యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది ఇవాళ చిత్తూరులో ప్రారంభంగా ఉన్నది కొద్దిసేపట్లో ఈ యాత్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మొత్తం ఏదైతే చిత్తూరు సమీపంలోనే ఏదైతే కట్టమంచి నుంచి టౌన్లో ఉన్నటువంటి నాగాయ్య కళాక్షేత్రం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అక్కడ సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది మొత్తం ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది ఇందులో భాగంగానే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్రలో పా ఇవాళ జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మరో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు బడుగు బలహీన వర్గాలకు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మేలు చేకూర్చింది ఆ వర్గాలు ఏ విధంగా ఉపయోగపడుతోంది అన్న అంశాలు అంద కులంక్షంగా వివరించినారు ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి ఈ యాత్రకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇవాళ జరగను ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో ఏ విధంగా జరుగుతుంది ఎవరెవరు హాజరు కాదు ఈరోజు చిత్తూరు నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఈరోజు పన్నెండు గంటలకు ప్రారంభమై ఐదు గంటల వరకు చిత్తూరు నడి పట్టణంలో జరుగుతోంది ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అగ్రవర్ణాలలో ఉన్న పేదలందరికీ నూటికి తొంభై ఎనిమిది శాతం లబ్ధి చేకూర్చే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఉదాహరణకి సంక్షేమం అభివృద్ధి సమతుల్యంలో చేసుకొని వచ్చాడు విద్య వైద్యము అది కూడా రెండు కళ్ళుగా భావించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలని ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి అందే విధంగా సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయాలు నిర్మించి ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఉద్యోగస్తులు నిర్మించి ప్రతి నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సంక్షేమాలన్నీ డైరెక్ట్గా అందే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటిది చేసుకొని పోతూ ఉంటే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా పేదలు ఇటువంటి ఈ మన నా కుటుంబం వాళ్ళంతా అని నా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు నా వాళ్ళు మా వాళ్ళందరూ నేను అందరినీ సమానంగా చూస్తున్నాను పేదలందరూ బాగుండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో సొంతంగా ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఎలా చూసుకుంటాడు ఆ విధంగా చూసుకుంటున్న ఏకైక ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మొత్తం మీద చిత్తూరులో మరికొద్దిసేపట్లో సామాజిక సాధికారకటువంటి యాత్ర ప్రారంభం కావున్నది ఇందుకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగింది సాయంత్రం ఏదైతే నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభ జరుగుతుంది కవిత